శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజుతో కార్తీక మాసం పూర్తయింది. ఈ రోజున అమావాస్య సందర్భంగా పితృదేవతల్ని కూడాను ఆరాధన చేయటం, తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఏకాగ్రత, మానసిక స్థైర్యం వ్యక్తికి లోపించినప్పుడు కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోతుంది. కుటుంబంలో ఇంటి యజమాని మానసిక స్థైర్యాన్ని కోల్పోతే ఆ గృహంలో శాంతి అనేది అసలు ఉండదు. అందుకే కుటుంబ యజమాని ఎప్పుడూ కూడాను ధైర్యంగా వ్యవహరించాలి, మానసిక స్థైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించేటువంటి స్థైర్యాన్ని సంపాదించుకోవాలి. అయితే ఏకాగ్రత, మానసిక స్థైర్యం ఎక్కువగా లోపించినప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా గృహబల రీత్యా మనం కొన్ని విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో పంచముఖి రుద్రాక్ష ధారణ ఇంటి యజమాని తప్పనిసరిగా ధరించాలి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కన్నీటి బాష్పాల నుంచి ఈ కలియుగంలో ఉద్భవించిన అపూర్వ వస్తువు రుద్రాక్ష కాబట్టి పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ఆ పంచముఖి రుద్రాక్షను గనక ఇంటి యజమాని గనక మెడలో గనక ధారణ చేసినట్లయితే ఏకాగ్రత, మానసిక స్థైర్యం అత్యధికంగా పుంజుకోవటానికి ఆస్కారం పరమేశ్వరుడు కలిగిస్తాడన్నమాట. అలాగే హనుమద్దీక్ష అనేటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుంది ఇలాంటి వారికి. అలాగే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు నిర్వహించి సింధూరంతో స్వామివారిని చక్కగా అలంకరింపచేసి ఆకుపూజ చేసి ఆ సింధూరపు బొట్టును ప్రతినిత్యం గనక నుదుట గనక ధరించినట్లయితే మానసిక స్థైర్యము అనేటువంటిది ఎక్కువగా కలగటానికి హనుమంతుల వారు అనుగ్రహిస్తాడు. బడబాలన స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. హనుమత్ బడబాలన స్తోత్రం చాలా విశిష్టకరమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని కూడాను వినవచ్చు ప్రతినిత్యం కూడాను. గృహంలో కూడాను హనుమత్ బడబాలన స్తోత్రాన్ని గనక ప్రతినిత్యం గనక విన్నట్లయితే ఈ మానసిక స్థైర్యం ఎక్కువగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. బలహీనత లక్షణాలు తొలగిపోతాయి అంటుంది శాస్త్రం. దుర్గాస్తోత్ర పారాయణ, దుర్గాదేవిని ధ్యానం చేయటం, దుర్గాదేవికి ఇష్టమైనటువంటి శ్లోకాల్లో సప్తశ్లోకి చాలా విశిష్టవంతమైంది, దాన్ని కూడాను వినవచ్చు. ఈ విధంగా గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఏకాగ్రత పెరగటం, మానసిక స్థైర్యం పెంపొందించడానికి ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన అనేటువంటిది ఇంటి యజమాని ఆచరించాలి. తూర్పు వైపు తిరిగి సూర్యభగవాన్ గనక స్నానానంతరం అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు కాబట్టి ఆరోగ్య ప్రదాత మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడాను ప్రసాదింపచేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అలాగే సహజసిద్ధంగా ఉద్యోగాలు చేసేవారికి ఉన్నట్టుండి ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతో ఆశలు, ఆశయాలు, కోరికలతో వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరటం, కొన్నాళ్లకు సరైనటువంటి కారణాలు లేక ఉద్యోగాన్ని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా స్థిరత్వంగా ఉద్యోగంలోనే ఉండేటట్టుగా ఉండాలి అన్నప్పుడు కొన్ని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఏది కూడా ఉచితంగా పుచ్చుకోకూడదు. మీరు ఎవరైనా ఇచ్చినట్టుగా ఉన్నప్పుడు మీకు ప్రెజెంటేషన్ సార్ అని చెప్పేసి ఎవరైనా ఇచ్చినా కూడా ఉచితంగా మాత్రం పుచ్చుకోకూడదు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి, బయట కూర్చొని యాచించేటువంటి వారికి
చిల్లర డబ్బులు గనక మీరు గనక దానం చేసినట్లయితే స్థిరత్వ లక్షణాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ఎడమవైపు జేబులో నుండి వృత్తాకారపు వెండి రింగు, గుండ్రంగా ఉన్నటువంటి వెండి రింగుని మీ ఎడమ జేబులో ఎప్పుడూ కూడా ఉంచుకోండి. తప్పనిసరిగా ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోకుండా ఉంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.